ఉన్నది సీనియర్ పెరిడాంటిస్ట్ ఇన్ పార్థా డెంటల్. ఈ రోజు నేను పోస్టీరియర్ టూత్ బ్యాక్ టూత్ ఇంపార్టెన్స్ ఏంటో చెప్తున్నాను. చాలా మంది వెనుక దంతాలు అనేది పుచ్చు రావడం వల్ల కానీ పళ్ళు కదలడం వల్ల కానీ టీచ్ చేసుకొని వాటిని రిప్లేస్ చేసుకోకుండా అలా వదిలేస్తారు. మనకు ముందు టూత్ ఉన్నాయి కదా, ముందు పళ్ళు ఉన్నాయి కదా, వెనక వాటితో అవి ఎవరికి కనపడటం లేదు కదా అని చెప్పి ఇంకా దాన్ని అలా నెగ్లెక్ట్ చేసేసి వదిలేస్తుంటారు. బట్ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం ఒక టీత్ మిస్ అయిపోతుందో దాన్ని రిప్లేస్ చేయించుకోకపోవడం వల్ల మనం అపోజిట్ సైడ్ దానికి అటు వేరే వైపు ఉన్న టీత్ తో మనం నవ్వడం స్టార్ట్ చేస్తాం. అలాగా ఎప్పుడైతే ఫుడ్ ఒక వైపే మనం 100% ప్రెజర్ పెట్టి చూ చేయడం వల్ల అటువైపు దంతాలు త్వరగా పాడవడం, అటువైపు మజిల్ పెయిన్ రావడం, జా బోన్ పెయిన్ రావడం అనేవి జరుగుతాం. సో అలా కాకుండా ఎప్పుడైతే ఒక పన్నుని మనం తీయించుకున్నామో వెంటనే దాన్ని రిప్లేస్ చేసుకోవాలి. ఇది రిప్లేస్ చేసుకోకపోవడం వల్ల ముందు దంతాలు మధ్యలో స్పేసింగ్ ఏర్పడడం ఇవన్నీ జరుగుతాం. అండ్ ఇంకా వచ్చేసి చాలా మంది 40-45 ఇయర్స్ తర్వాత వెనక దంతాలతో పని ఏమిటో ముందు పళ్ళు కనపడుతున్నాయి కదా, ఇప్పుడు వెనక దంతాలు లేకపోయినా దానివల్ల ఏమీ ప్రాబ్లం లేదు కదా అనుకుంటున్నాం. అసలు వెనక దంతాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, బాగా ఆహారం నవ్వి తిన్నానంటే ఆ టీత్ ఉంది. ఇప్పుడైతే ఆ వెనక టీత్ ఏవైతే పోస్టీరియర్ టూత్ ఉన్నాయో అవి తీయించుకొని రిప్లేస్ చేసుకోకపోవడం వల్ల చీప్ అంతా లోపలికి వెళ్ళిపోయి ప్రీమెచ్యూర్ ఏజింగ్ కనపడటం, ఇంకా ఆహారం సరిగ్గా నవలకుండా మింగడం వంటివి జరుగుతాం. ఇలాగ చేయడం వల్ల ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, తర్వాత వచ్చేసి సరిగ్గా ఆహారం నవిలి మింగకపోవడం వల్ల ఎనిమిక్ కావడం, అంటే బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి అందవు. దానివల్ల ఏంటంటే మన వెయిట్ తగ్గిపోవడం, ఎనిమిక్ అవడం ఇలాంటివి జరుగుతాం. సో ఎప్పుడైతే మనము ఏదైనా ఇతర కారణాల వల్ల వెనక పళ్ళు కనుక మనం టీచ్ చేసుకొని దాన్ని పెట్టించుకోకపోవడం జరిగితే దానివల్ల వచ్చేసి మనకి ప్రీమెచ్యూర్ ఏజ్, ఆ స్కిన్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవడం అండ్ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా వచ్చేసి మనం కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి బాడీకి అందకపోవడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం రావడం, లేకపోతే డయాబెటిక్ రావడం, బీపీ రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఇట్లా వెనక టూత్ ఏదైతే ఉందో వాటిని వెంటనే కూడా రిప్లేస్ చేయించుకోవాలి. ఇలా రిప్లేస్ చేయించుకోకపోవడం వల్ల ఏంటంటే, ఆ అపోజిట్ కింద ఉన్న పళ్ళు పైకి జరిగిపోవడం, ఈ పళ్ళ మధ్యలో అంతా గ్యాప్స్ వచ్చేసి మొత్తం కూడా ఆ సీక్వెన్స్ డెంటల్ సీక్వెన్స్ అనేది దెబ్బతింటుంది. సో ఎప్పుడైతే మనము ఇలాగ నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా మనకి అంత హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ. సో మన పార్థా డెంటల్ కి వెళ్ళి మీరు సంప్రదించినట్టయితే మన 9900 బ్రాంచెస్ లో కూడా స్పెషలిస్ట్ ద్వారా ఈ పోయిన పళ్ళని తిరిగి ఏర్పాటు చేసుకునే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. వాటిని ఇంప్లాంట్ల ద్వారా సరి చేయించుకోవడం, లేకపోతే పక్క పళ్ళని సపోర్ట్ తీసుకొని ఇలాగా ట్యాప్స్ వేయించుకోవడం, లేకపోతే మీరు మనీ కనుక దాన్ని ఎఫర్ట్ చేయలేని వాళ్ళు అయితే తీసి పెట్టుకునే పళ్ళని ఏర్పరచుకోవడం, ఇవన్నీ కూడా ఆప్షన్స్ మన అన్ని పార్థా డెంటల్ బ్రాంచెస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అన్ని ట్రీట్మెంట్ స్పెషాలిటీ వైజ్ స్పెషాలిటీ డాక్టర్స్ చేత మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెనక దంతాలు పోస్టీరియర్ టీత్ అనేవి లేవో వాటిని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఆ పళ్ళని రిప్లేస్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. దీనికోసం మీరు ప్రతి 6 మంత్స్ కు ఒకసారి, 8 మంత్స్ కు ఒకసారి రెగ్యులర్ గా డెంటిస్ట్ విజిట్ అవ్వడం, వాళ్ళ ద్వారా ప్రాబ్లం ఏంటనేది